యాక్షన్ పార్ట్ మాత్రం బాగుంది, సెంటిమెంట్ బాగుంది, కానీ క్లైమాక్స్ కొంచెం ఇంపార్టెంటే బాగుంటుంది. క్లైమాక్స్ ఒకటి బాగా రాలేదు. కొంచెం సాగదీశారు అన్న స్టోరీ ఫస్ట్ సాగి సాగదీశారు. ఫస్ట్ తగ్గింది ఫుల్ సాగదీశారు. ఎండింగ్ లో మాత్రం ఫైవ్ థింగ్స్ మాడుతాయి. ఎండింగ్ మాత్రం అదే పెట్టి ఫాదర్స్ అండ్ కంప్లీట్ గా మూవీ చేయమంతా అండర్వాటర్ యాక్షన్ సీన్ బాగుంది అన్నాను. ఎలా ఉన్నాయి అండర్వాటర్ యాక్షన్ సీన్ అయినా ఏదైనా అన్న ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ బాగుంది. కేవలం ఎన్టీఆర్ అన్నయ్య చెప్తున్నా స్టోరీ అంత ఏం లేదు, అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత హైపీ అంత స్టోరీ అయితే లేదు. బట్ ఎన్టీఆర్ అన్న కోసం అయితే సినిమా ఉంటుంది. పార్ట్ టూ కోసం కూడా అంతే థ్రిల్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అండ్ మేబీ ఆ థ్రిల్ అట్లనే ప్రొలాంగ్ అవుతూ ఉంటే పార్ట్ టూ కూడా ఇట్లనే హిట్ అవుతుంది అని నమ్ముతున్నాను. తండ్రి పాత్ర మొత్తం ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్తే అది ఒక స్పాయిలర్ లాగా అవుతుంది అనమాట, నేను చెప్పలేను. బట్ చూడండి థియేటర్లో చూస్తే చాలా అంటే చాలా వండర్ఫుల్. బీజేఎం అనిరుద్ధ అసలు తెలిసిందే అన్న గుర్రపాడు మెండలకేస్తుంది మనకి. పార్ట్ టూ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక పాటలో తీసుకుంటే సరిపోయాయి. పాటలో ఏం లేదు, బాహుబలి అండి అంత బాహుబలి అండి ఉంటుంది. ఇంకా అంత ఎక్సలెంట్ లీడ్ అయితే ఏమవుతుంది పాటకి. పార్ట్ వన్లోనే తీసేస్తే బాగుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం సన్ గోల్డ్ ఉంటుంది. సన్ గోల్డ్ లో మొత్తం అంతా ఏదో మొత్తం ఇంకా జాన్వీ కపూర్ అంటే మెయిన్ కోర్ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ కి ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ యూనిట్స్ కి కనెక్ట్ చేసి యాక్షన్ 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 బేసికల్ ఏంటంటే సినిమా మొత్తం సాడ్ మోడ్ లో ఉంటుంది.